జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఒకటి పడమర నైరుతి వీధి సోలో ఉన్నటువంటి స్థలంలో G+5 అంటే అపార్ట్మెంట్ ఒకటి ప్లాన్ అడిగారు. సరే, రావటం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కొలతలు వేస్తున్నాము, అంటే మూలమట్టం. ఇప్పుడు దాకా ఏదో క్లీనింగ్ చేశారు, బుల్డేజర్ పెట్టి దాన్ని ఈయన తీసి దారాలు లాగి కొలత వేస్తున్నారు. మనకు మామూలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే సెల్లార్ పార్కింగ్ అంటారు. మనకు గుంటూరు జిల్లా విజయవాడ ప్రాంతాల్లో దాన్ని స్టిల్ట్ అంటారు. గవర్నమెంట్ పరంగా స్టిల్ట్ అంతే కదా ఇంజనీర్ గారు, స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్, స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్, మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్. అంటే సుదర్శనవాణి ద్వారా గుంటూరులో పడమర వీధిసులు ఉన్నా కానీ పడమర రోడ్డు ప్రకారంగా అపార్ట్మెంటు అది 290 డిగ్రీలు ఉంది వెస్ట్ ఫేసింగ్లో. అంటే పూర్తి వెస్ట్లో లేదు, డిగ్రీ స్టిల్ట్ అయింది. ఇప్పుడు గుంటూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో 15-20 డిగ్రీలు టిల్ట్ అవుతుంది, ఇది 20 డిగ్రీలు టిల్ట్ అయింది అనమాట. దీని ప్రకారంగా ప్లాన్ మొదలు పెడుతున్నాము. ఇది ఒక 1 ఇయర్ పడుతుంది టార్గెట్, ఒక 5 ఫ్లోర్స్ కాబట్టి ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ పడుతుంది గట్టిగా. 1 ఇయర్ తర్వాత మనకు అందుబాటులో ఉంటుంది. సుదర్శనవాణి ద్వారా ఉన్న అపార్ట్మెంట్ అనేది గుంటూరులో ఐ థింక్ ఇది ఫస్ట్. మొన్న విజయవాడలో అది అయిపోవచ్చేసింది గృహ ప్రవేశానికి, ఇది గుంటూరులో ఇది ఫస్ట్ అపార్ట్మెంటు. కాబట్టి శాస్త్ర ప్రకారంగా అపార్ట్మెంట్లో కూడా వెళ్తే కొన్నవాళ్ళు కూడా హ్యాపీగా అందులో ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయని యజమానుల ఉద్దేశం. కాబట్టి సుదర్శనవాణి సెలెక్ట్ చేసుకొని మీ ప్లాన్ ప్రకారం వెళ్తా ఉన్నారు, చూద్దాం. అదే విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంత వరకు మనం కంప్లీట్ చేద్దాం అనేది మళ్ళీ తర్వాత బిల్డింగ్ కట్టేటప్పుడు వీడియోలో మనం చెప్పదలుస్తాం. జయ శ్రీమన్నారాయణ.